కాన్సెప్ట్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ అమ్మ. ఫ్యాక్టర్స్ అంటే కారణంకాలు, తెలుగు మీడియంలో కారణంకాలు అంటారమ్మ. అంటే సింపుల్గా ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు 24 అనే నెంబర్ తీసుకుందాం. 24 అనే నెంబర్ అమ్మ, 24కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 24 అనే నెంబరు ఏ టేబుల్లో పోతుంది, 24 అనే నెంబర్ ఏ టేబుల్లో పోతుంది అంటే 24 యొక్క ఫ్యాక్టర్స్. 24 వన్ టేబుల్లో పోతుందమ్మా, వన్ టేబుల్లో పోతుంది. 2 టేబుల్లో పోతుంది, ఇంకా 3 టేబుల్లో పోద్దామా, నెక్స్ట్ 4 టేబుల్లో పోద్ది, 5 టేబుల్లో పోద్ది, 24 పోదు. 6 టేబుల్లో పోతుంది, 8 టేబుల్లో పోతుంది, 12 టేబుల్లో పోతుంది, నెక్స్ట్ 24 టేబుల్లో పోతుందమ్మా. అంటే 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయమ్మా, 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఇవి ఎందుకు సరేనమ్మా, 24 అనే నెంబరు ఈ టేబుల్స్లో పోతాయి అంటే 24 యొక్క ఫ్యాక్టర్స్ ఇవి అవుతాయమ్మా. అంటే సింపుల్గా ఫ్యాక్టర్స్లో క్వశ్చన్స్ ఏమడతాడు అంటే 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని అడుగుతాడమ్మా. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 24కి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా, 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్నమ్మా, టోటల్ ఫ్యాక్టర్స్ ఈజ్ఈక్వల్స్ టు 8 అమ్మా. టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని చెప్తారు, మొత్తం 24కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే 8 అని చెప్తారమ్మా. ఇప్పుడు ఇందులో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతాడమ్మా. ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయమ్మా ఈవెన్ ఫ్యాక్టర్స్. ఇందులో ఈవెన్ నెంబర్స్ అంటే, ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఉన్న కారణాంకాల్లో ఈవెన్ నెంబర్స్ ఏంటో చూస్తారు అంతే సింపుల్గా. ఉన్న కారణాంకాలు ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి, 2 అనేది ఈవెన్ నెంబరు, 4 అనేది ఈవెన్ ఫ్యాక్టర్, 6 అనేది, 8, 12, 24 ఇవన్నీ ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తాయమ్మా. అంటే టోటల్ ఫ్యాక్టర్స్ 8, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 1, 2, 3, 4, 5, 6 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా. టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్స్ అమ్మా. ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి అమ్మా, మొత్తం ఫ్యాక్టర్స్లో అయితే ఈవెన్ నెంబర్స్ ఉంటాయి లేదా ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఆడ్ ఫ్యాక్టర్స్ మిగిలినవి ఏంటమ్మా, ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్ని ఉన్నాయమ్మా, 2. లేదా టోటల్ ఫ్యాక్టర్స్లో నుంచి ఈవెన్ ఫ్యాక్టర్స్ తీసినా ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. సో లేదా టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ తీసినా ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతాడంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి అంటే కారణాంకాల యొక్క మొత్తం ఎంత అని అడుగుతాడమ్మా. కారణాంకాల యొక్క మొత్తం అంటే 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 6 ప్లస్ 4 10 10 ప్లస్ 6 16 16 ప్లస్ 8 24 24 ప్లస్ 12 36 36 ప్లస్ 24 ఎంతమ్మా, 60 అమ్మా. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల యొక్క మొత్తం ఎంతమ్మా, 60. కారణాంకాల యొక్క మొత్తం 60. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత అని అడుగుతాడమ్మా. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఉన్న కారణాంకాల్లో సరికారణాంకాల యొక్క మొత్తం ఎంత అంటాడు. సరికారణాంకాలు ఏమున్నాయమ్మా, 2, 4, 6, 8, 12, 24 ఇవి ఎంత అని అడుగుతాడు. సింపుల్గా మనం టోటల్ ఎంత వచ్చింది, 60 వచ్చింది. 60లో నుంచి ఆడ్ ఫ్యాక్టర్ యొక్క మొత్తం తీసేస్తే ఈవెన్ ఫ్యాక్టర్స్ అది కదమ్మా. లేదా కౌంట్ చేసేయండి, 2 ప్లస్ 4 6 6 ప్లస్ 6 12 12 ప్లస్ 8 20 20 ప్లస్ 12 32 32 ప్లస్ 24 56 అమ్మా. టోటల్ సరిటి కారణాంకాల యొక్క మొత్తం ఎంత వచ్చింది, 56. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ 60 వచ్చిందమ్మా. మొత్తం కారణాంకాల యొక్క మొత్తం చేస్తే 60 వచ్చింది, అందులో సరికారణాంకాల యొక్క మొత్తం చేస్తే 56 వచ్చింది. మొత్తం కారణాంకాల యొక్క మొత్తం నుంచి సరికారణాంకాల యొక్క మొత్తం చేస్తే ఇంకెవరు ఉంటారమ్మా, బేసి కారణాంకాల యొక్క మొత్తం ఉంటుంది. 60లో నుంచి 56 తీస్తే ఎంతమ్మా, బేస్ కారణాంకాల యొక్క మొత్తం. కాసేసి చెక్ చేసుకోండి, 1, 3 బేస్ కారణాంకాలు, 1 ప్లస్ 3 అంతమ్మా, 4 అది బేస్ కారణాంకాలు. అంటే 24 ఫ్యాక్టర్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసారు కదమ్మా. 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూసాం. అంటే 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈవెన్ ఫ్యాక్టర్స్ సరికారణాంకాలు ఎన్ని ఉన్నాయంటే 6 అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనకు ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్ చూసి మరి చెప్పాం మనం. ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 6 ఉన్నాయి. నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయని చెప్పుకున్నాం. 1, 3 ఆడ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి కారణాంకాల యొక్క మొత్తం కలిపితే ఎంత వచ్చిందమ్మా, 60 వచ్చింది. నెక్స్ట్ సరికారణాంకాల యొక్క మొత్తం కలిపితే ఎంతమ్మా, 56. నెక్స్ట్ వచ్చేసరికి బేసి కారణాంకాల యొక్క మొత్తం కారణాంకాల యొక్క మొత్తం నుంచి సరికారణాంకాల యొక్క మొత్తం చేస్తే ఏముంటాయమ్మా, బేసి కారణాంకాల యొక్క మొత్తం. అంటే సింపుల్గా ఇవి 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మా. ప్రీవియస్గా మనం 24కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి,
ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని, ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎంత, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత అని సిక్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం 24కి మనం నేర్చుకున్నామా. ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. అదే 600 అనే నెంబర్ ఇస్తాడు, 600కి మనం టోటల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలమా? ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఫ్యాక్టర్స్ ఏమైనా మనకు తెలియదు. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ నేర్చుకుందామా. 600 అనే నెంబర్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్యాక్టర్స్లో మనం సాల్వ్ చేద్దామమ్మా. ఇప్పుడు 600 అనే నెంబర్ తీసుకున్నాం. 600 అనే నెంబర్కి 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా ఫ్యాక్టర్స్లో. ఇప్పుడు ఆ 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 600 అనే నెంబర్కి ముందు మన 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ప్రీవియస్ 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మనం ఏదో కాదు, ఇందాక మనం ఆల్రెడీ 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం నేర్చుకున్నాం. అవే రిపీటెడ్గా పెద్ద నెంబర్స్కి ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అన్నదానికి చిన్న టిప్స్ ఉన్నాయమ్మా. ముందు 600కి క్రోనికల్ ఫామ్ అనేది ఒకటి ఉంటుందమ్మా. క్రోనికల్ ఫామ్ అంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాసేదాన్ని క్రోనికల్ ఫామ్ అంటారమ్మా. అంటే ఏదైనా ఒక నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాయాలి. ఏదైనా ఒక సంఖ్యని ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం కింద రాస్తే దాన్ని క్రోనికల్ ఫామ్ అంటారమ్మా. అంటే సింపుల్గా చూడండి, 600ని ఎలా రాయొచ్చు జాగ్రత్త చూడండిమ్మా. 600ని 6×100 అని రాస్తున్నానమ్మా. 6×100 అని రాస్తున్నాను. అగైన్ 6ని ఎలా రాయొచ్చు, 2×3 అని రాయొచ్చు. ఎగ్జాక్ట్గా కింద ప్రైమ్ నెంబర్స్ వచ్చే వరకు అలా డివైడ్ చేసుకుంటూ రావాలమ్మా. 2×3 అని రాయొచ్చు. నెక్స్ట్ 100ని ఎలా రాయొచ్చమ్మా, 10×10. 100ని 10×10 అని రాయొచ్చు. 10 అని అగైన్ 2×5 అని రాయొచ్చు. అగైన్ 10 అని 2×5 అని రాయొచ్చు. కింద అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి చూసారమ్మా, కింద అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి, ఇంక అక్కడితో ఆపేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 600 అనే నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాస్తున్నాం. అంటే ఫస్ట్ 2స్ ఎన్ని ఉన్నాయి చూడండిమ్మా, 1, 2, 3. 2×2×2. నెక్స్ట్ 3 ఒకటే ఉంది. నెక్స్ట్ 5, 5 రెండు ఉన్నాయమ్మా. 5×5 అంటే 2³×3⁻¹² 2³×3⁻¹² అంటే దీన్ని క్రోనికల్ ఫామ్ అంటారమ్మా. అంటే బేసెస్లో చూసారమ్మా, బేస్లోకి వచ్చేసరికి అన్ని ప్రైమ్ నెంబర్సే ఉండాలి. అంటే 600ని సింపుల్గా 2³×3⁻¹² మనకు వచ్చింది రైట్ ఆర్ రాంగ్ తెలియాలి అనుకుంటే ఇది అగైన్ మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలమ్మా. 2³ 8, 8×3 24, 24×25 ఎంతమ్మా, 600. అంటే ఈ నెంబర్ మళ్ళీ ప్రొడక్ట్ చేస్తే మనకి 600 రావాలి. అంటే సింపుల్గా 600ని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాస్తున్నామమ్మా. ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాస్తే దాన్ని క్రోనికల్ ఫామ్ అంటారు. ఈ క్రోనికల్ ఫామ్ని ఉపయోగించి మనం 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అమ్మా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారమ్మా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రధాన కారణాంకాలు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే 600కి ఎన్ని ప్రధాన కారణాంకాలు, ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే సింపుల్గా ఈ పవర్స్ ఉన్నాయి చూసారమ్మా, కింద బేసెస్ కాదు పవర్స్. చూడమ్మా పవర్స్ అంటే ఇది క్రోనికల్ ఫామ్. ఎక్కడ వచ్చిన క్రోనికల్ ఫామ్ని నేను ఇక్కడ రాసుకున్నానమ్మా. ఆ క్రోనికల్ ఫామ్ను ఉపయోగించే మనం 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. అంటే ఈ క్రోనికల్ ఫామ్లో పవర్స్ని సింపుల్గా యాడ్ చేసేయండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే పవర్స్ని యాడ్ చేసేయడం అమ్మా. అంటే 3+1+2, 3+1+2 అంటే ఎంతమ్మా, 6. టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటమ్మా, 6. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఎగ్జాంపుల్, అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే 600 అనే నెంబర్ రావాలంటే చూసారా మనం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ని వాడాం ఇక్కడ, 1, 2, 3, 4, 5, 6. సింపుల్గా ఆ 6 ఇక్కడ పవర్ని మనం యాడ్ చేస్తే వచ్చిందమ్మా. అందువుతుందా, 600 అనే నెంబర్ని ప్రొడక్ట్ చేసినప్పుడు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ని వాడుతున్నాం, మనం 6 ప్రైమ్ నెంబర్స్ని వాడుతున్నామమ్మా. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే సింపుల్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే పవర్స్ని యాడ్ చేసేయండి అమ్మా. ఆ పవర్స్ ఎంత, 3+1+2. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే 3+1+2 ఎంతమ్మా, 6. అంటే 600కి టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమ్మా, 6. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి టోటల్ ఫ్యాక్టర్స్ అమ్మా. టోటల్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు ఎన్ని, మొత్తం 600కి ఎన్ని కారణాంకాలు. ఇందాక మనం ఆల్రెడీ 24కి సాల్వ్ చేసాం. ఇందాక 24 ఎగ్జాంపుల్ ఇక్కడ రాసినాం చూడండి. 24కి ఎన్ని అంటే ఏం చెప్పారమ్మా, 1, 2, 3, 4, 6, 8, 12 అండ్ 24. 24కి మొత్తం కారణాంకాలు ఎన్ని అంటే ఏం చెప్పారమ్మా, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 24కి మొత్తం ఎన్ని కారణాంకాలు అంటే ఏం చెప్పారమ్మా, 8 చెప్పారు. అలాగా 600కి ఎన్ని కారణాంకాలు అని అడిగితే మనం ఇలా సాల్వ్ చేయలేమమ్మా. ఎందుకంటే ప్రతి టేబుల్లోనే 600 పోతుంది అన్నది మనం చెక్ చేయలేము. సో మనం ఈ క్రోనికల్ ఫామ్ని ఉపయోగించి మనం టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్నో కనుక్కుంటాం. అంటే 600కి టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్నో కనుక్కోవాలంటే సింపుల్ అమ్మా, సింపుల్ లాజిక్. ఈ పవర్స్ ఉన్నాయి చూసారా,
పవర్స్ అంటే ఫస్ట్ దాంట్లో 2 క్యూబ్ అంటే పవర్ ఎంత ఉందమ్మా 3 ఉంది ఆ 3 కి 1 యాడ్ చేయండి అమ్మా 3 ప్లస్ 1 3 ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ పవర్ ఎంత ఉంది 1 ఆ 1 కి 1 యాడ్ చేయాలమ్మా నెక్స్ట్ పవర్ లో 2 ఉంది అంటే 2 ప్లస్ 1 సింపుల్ గా పవర్స్ కి ప్రతి పవర్ కి 1 యాడ్ చేసి మూడింటిని మల్టిప్లై చేయండి అమ్మా అంటే ఇక్కడ ఫస్ట్ పవర్ 3 ఉంది దానికి 1 యాడ్ చేశాను సెకండ్ పవర్ 1 ఉంది దానికి 1 యాడ్ చేశాను థర్డ్ దానికి 2 ఉంది 2 కు 1 యాడ్ చేశాను సింపుల్ గా 3 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ 2 3 ప్లస్ 1 ఎంత అమ్మా 4 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 అంటే 4 2 జా 8 8 3 జా 24 టోటల్ గా 600 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా 24 ఫ్యాక్టర్స్ ఉన్నాయంట అంటే సింపుల్గా 24 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఎన్ని చెప్పారు 8 ఫ్యాక్టర్స్ అలాగా 600 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 24 ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా పవర్స్కి ప్రతి పవర్కి ఇచ్చిన క్రోనికల్ ఫామ్లో ప్రతి పవర్కి 1 యాడ్ చేసి ఇంటూ చేసేయండి అమ్మా ఇంటూ చేస్తే ఫైనల్గా రిజల్ట్ అనేది టోటల్ ఫ్యాక్టర్స్ వస్తుంది ఇది 600కి టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 6 వస్తాయి టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 24 ఫ్యాక్టర్స్ అమ్మా నెక్స్ట్ వచ్చేసరికి అమ్మా థర్డ్ క్వశ్చన్ టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ అమ్మా 600 అనే నెంబర్కి టోటల్ బేస్ కారణాంకాలు ఎన్ని అని అడుగుతాడు బేస్ కారణాంకాలు ఎన్ని అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ 24 కింద ఆల్రెడీ మనం చూసుకున్నాం 24కి ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఏం చెప్పారమ్మా 1 3 ఎందుకు ఈ ఫ్యాక్టర్స్లో ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి 1 3 కాబట్టి అవే ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతాయమ్మా అంటే ఇప్పుడు అలాగా 600 కూడా ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అవి ఎన్ని అని అడుగుతున్నాడు ఆడ్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి ఎలా సాల్వ్ చేయాలంటే కింద సింపుల్ అమ్మా ఇందాకలు వచ్చేసరికి టోటల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి పవర్స్కి ప్రతి పవర్కి 1 యాడ్ చేసి సింపుల్గా మల్టిప్లై చేస్తారు ఇప్పుడు వచ్చేసరికి ఇందులో బేస్లో ఆడ్ నెంబర్స్ని మాత్రమే తీసుకుంటారు ఎందుకు ఆడ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు కాబట్టి బేస్లో ఆడ్ నెంబర్స్ ఏమున్నాయమ్మా 3 5 అనేది ఆడ్ నెంబర్స్ అమ్మా వాటిని మాత్రమే తీసుకొని వాటి యొక్క పవర్స్కి సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలమ్మా అంటే 3 5 సింపుల్గా చూడండి అమ్మా వాటిని మాత్రమే తీసుకుంటాను 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ ఎందుకంటే ఇవి బేసెస్లో ఆడ్ నెంబర్స్ కాబట్టి వీటి యొక్క పవర్స్కి ఇందాక ఏం చేసామో అదే చేయాలమ్మా వీటి యొక్క పవర్స్కి 1 యాడ్ చేసి ఇంటూ చేసడమే అంటే 1 ప్లస్ 1 3 యొక్క పవర్ ఎంత అమ్మా 1 ఇంటూ వీటి 5 యొక్క పవర్ ఎంత 2 అంటే 2 ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 అంటే 2 ఇంటూ 3 ఎంతమ్మా 6 అమ్మా టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్ని 6 టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ అని వచ్చాయి 600కి మొత్తం ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్నమ్మా 6 24కి ఆడ్ ఫ్యాక్టర్స్ 2 అని ఎలా చెప్తున్నారో అలాగా 600కి ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 6 అని చెప్పాలమ్మా ఎలా వచ్చింది అంటే ఆడ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చిన క్రోనికల్ ఫామ్లో బేసెస్లో ఆడ్ నెంబర్స్ని మాత్రమే తీసుకొని వాటి యొక్క పవర్స్కి ప్లస్ 1 చేసి ఇంటూ చేస్తున్నామని సింపుల్గా అంటే 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 6 నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ ఫ్యాక్టర్స్ అమ్మా టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని కనుక్కున్నాం 6 అని వచ్చాయి టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అమ్మా టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సింపుల్గా ఇక్కడ 24కి టోటల్ ఫ్యాక్టర్స్ ఏందమ్మా టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 8 ఫ్యాక్టర్స్ వచ్చాయి 8 ఫ్యాక్టర్స్లో 2 ఆడ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే మిగతా అన్నీ ఏంటమ్మా 6 అమ్మా ఆ 6 ఏమవుతాయి ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అమ్మా ఇందాక మనకి 600కి టోటల్ 24 టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చాయి టోటల్ 600కి వచ్చేసరికి టోటల్గా 24 ఫ్యాక్టర్స్ వచ్చాయి ఈ 24 ఫ్యాక్టర్స్లో 6 ఆడ్ ఫ్యాక్టర్స్ని తీసేస్తే మిగిలినవి ఏమి ఉంటాయమ్మా ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే టోటల్లోంచి ఆడ్ ఫ్యాక్టర్స్ని తీసేస్తే టోటల్లోంచి ఆడ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే ఏముంటుందమ్మా టోటల్ 24 ఫ్యాక్టర్స్ అందులో 6 ఆడ్ ఫ్యాక్టర్స్ని చేస్తే ఏముంటాయమ్మా 18 ఈవెన్ ఫ్యాక్టర్స్ అంతే కదమ్మా టోటల్ 24కి ఎగ్జాంపుల్ తీసుకుంటే 24కి టోటల్గా 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి 8 ఫ్యాక్టర్స్లో 2 ఆడ్ ఫ్యాక్టర్స్ ఇస్తే మిగిలినవన్నీ ఏమున్నాయమ్మా ఈవెన్ ఫ్యాక్టర్స్ అలాగే 600కి టోటల్గా మనకు 24 ఫ్యాక్టర్స్ వచ్చాయి సెకండ్ క్వశ్చన్ ట్రై చేసాం కాబట్టి 24 ఫ్యాక్టర్స్ వచ్చాయి ఈ 24 ఫ్యాక్టర్స్లో టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ 6 ఉన్నాయి 24లో 6 తీసేస్తే మిగిలినవన్నీ ఏమవుతాయమ్మా ఈవెన్ ఫ్యాక్టర్స్ టోటల్గా ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 18 అమ్మా ఇది 4th క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసరికి అమ్మా 5th క్వశ్చన్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అమ్మా సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే
కారణాంకాల యొక్క మొత్తము అంటే ఇందాక 24 ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నప్పుడు కారణాంకాల యొక్క మొత్తం చేస్తే మనకి ఇందాక 60 వచ్చిందమ్మ. అలాగా 600కి ఎన్ని కారణాంకాలు వచ్చాయి? మొత్తం 24 కారణాంకాలు వచ్చాయి. ఆ 24 కారణాంకాల యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నాడమ్మ. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇందాకలు కాబట్టి 24కి చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు ఈ 24 ఫ్యాక్టర్స్ ఏంటో మనకు తెలియదు, వాటి యొక్క సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఇక్కడ కూడా చిన్న టిప్ ఉంటుందమ్మ. ఈ క్రోనికల్ ఫార్ములాను ఉపయోగించే మనం ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తాం. చూడండి జాగ్రత్తగా, క్రోనికల్ ఫామ్ వచ్చేసరికి ఎంత ఉందమ్మా? 2³. ఆ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ప్రాసెస్ జాగ్రత్తగా చూడండిమ్మా. ఈ 2³ని ఎలా రాస్తున్నానంటే 2³ని 2⁻⁰ ప్లస్ 2⁻⁰ ప్లస్ 2² ప్లస్ 2³ అంటే 2³ వరకు ఉంది కాబట్టి 2⁻⁰ నుంచి స్టార్ట్ చేసి 2³ వరకు ప్లస్ అలా చేసుకుంటే వెళ్ళాలమ్మా. నెక్స్ట్ 3⁻⁰ కదా ఉంది, 3⁻⁰ ఎలా రాయాలి? 3⁻⁰ ప్లస్ 3⁻⁰ అంటే పవర్ 1 వరకు ఉంది కాబట్టి 1 వరకు రాసి వదిలేస్తున్నానమ్మా. 0 నుంచి స్టార్ట్ చేసి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంటూ 5² 5² ఉందమ్మా, 5² ఎలా రాయాలంటే 5⁻⁰ ప్లస్ 5⁻⁰ ప్లస్ 5² సింపుల్గా ఏం చేస్తున్నానమ్మా. 2³ ఇంటూ 3⁻⁰ ఇంటూ 5² ఉంది. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అని అడిగితే 2³ని ఎలా రాస్తున్నాను? 2⁻⁰ నుంచి స్టార్ట్ చేసి 2⁻⁰, 2⁻⁰, 2² 2³ క్యూబ్ వరకు ఉంది కాబట్టి క్యూబ్ వరకు ఆపేశాను, మధ్యలో ప్లస్ సింబల్ ఉందమ్మా. ఇంటూ 3⁻⁰ ఎలా రాశాను? 3⁻⁰ ప్లస్ 3⁻⁰. నెక్స్ట్ 5² ఎలా రాశాను? 5⁻⁰ నుంచి స్టార్ట్ చేసి 5⁻⁰ 5² అలాగా ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తుందమ్మా. చూడమ్మా 2⁻⁰ 2⁻⁰ అంటే ఎంత? ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 1 అమ్మా. 2⁻⁰ 2, 2² 4, 2³ 8 అమ్మా. నెక్స్ట్ 3⁻⁰ 1, 3⁻⁰ 3, 5⁻⁰ 1, 5⁻⁰ 5, 5² 25. చూడమ్మా జాగ్రత్తగా ఎడిషన్ చేయండి. 1+2 3, 3+4 7, 7+8 15, 15 ఇంటూ 1+3 4, 1+5 6, 6+25 31. చూడమ్మా 15 ఇంటూ 4 60, 60 ఇంటూ 31, 60 ఇంటూ 31 ఎలా సాల్వ్ చేయాలంటే 6 31 180 6 అమ్మా. 6 31 180 6, 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేస్తున్నాను. అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ 1860 అంటే 600 యొక్క కారణాంకాల యొక్క మొత్తం చేస్తే ఎంతమ్మా? 1860. ఇందాక 24కి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 60 వచ్చింది. అలాగే 600కి 24 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం, ఆ 24 ఫ్యాక్టర్స్ని కలిపితే టోటల్గా ఎంత వచ్చిందమ్మా? 1860 వచ్చిందమ్మా. ఇది సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ యొక్క కాన్సెప్ట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా రాశాను ఈ ప్రాసెస్ అనేది చూసుకోండమ్మా. 2³ని ఎలా రాశాను? 2⁻⁰ నుంచి స్టార్ట్ చేసి 2³ వరకు ఉంది కాబట్టి 2³ వరకు ప్రాసెస్ ఎలా చేశానమ్మా? 2⁻⁰ ప్లస్ 2⁻⁰ ప్లస్ 2² ప్లస్ 2³. 3⁻⁰ ఎలా రాశాను? 3⁻⁰ నుంచి స్టార్ట్ చేయాలి, 3⁻⁰ ప్లస్ 3⁻⁰. నెక్స్ట్ 5² ఎలా రాశాను? 5⁻⁰ ప్లస్ 5⁻⁰ ప్లస్ 5² ఎడిషన్ అనేది జాగ్రత్తగా సాల్వ్ చేయాలమ్మా. ఈ క్వశ్చన్ బేస్ చేసుకునే నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎడిషన్ అనేది చాలా జాగ్రత్త చేయాలమ్మా. క్వశ్చన్ అమ్మా, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అమ్మా. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఇందాకల ప్రాసెస్ అలాగే అమ్మా. ఆడ్ ఎప్పుడైతే కనబడిందో ఓన్లీ బేసెస్లో ఉన్న ఆడ్ నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఇచ్చిన క్రోనికల్ ఫామ్లో బేసెస్లో ఆడ్ నెంబర్స్ అమ్మా, బేసెస్ చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోండి. బేసెస్ అంటే 3⁻⁰ ఇంటూ 5² ఇచ్చిన క్రోనికల్ ఫామ్లో ఆడ్ నెంబర్స్ని మాత్రమే తీసుకున్నాను. 3⁻⁰ ఇంటూ 5² దీనికి మళ్ళీ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్కి ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ అప్లై చేయాలి. 3⁻⁰ ఉంది అంటే 3⁻⁰ ఎలా రాయొచ్చు? 3⁻⁰ ప్లస్ 3⁻⁰ అని రాయొచ్చు. నెక్స్ట్ 5² ఎలా రాయొచ్చమ్మా? 5⁻⁰ ప్లస్ 5⁻⁰ ప్లస్ 5² 3⁻⁰ ప్లస్ 3⁻⁰5² వచ్చేసరికి 5⁻⁰ ప్లస్ 5⁻⁰ ప్లస్ 5² అమ్మా. సేమ్ ఇక్కడికి వచ్చేసరికి అగైన్ 3⁻⁰ అంటే 1, 3⁻⁰ అంటే 3, 5⁻⁰ అంటే 1, 5⁻⁰ అంటే 5, 5² ఈజ్ ఈక్వల్స్ టు 25. 4 ఇంటూ 1+5 6, 6+25 31. 4 31 ఎంతమ్మా? 124. అంటే ఇచ్చిన టోటల్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చింది మనకి? 1860. అందులో ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ ఆడ్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎంత వచ్చిందమ్మా? 124. ఇది ఆడ్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ చూద్దాం మనం. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అమ్మ ఇందాకలా జాగ్రత్త చూడండి.
టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఇందాక మనం ఆల్రెడీ చేసాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 600 కి 24 అని చెప్పుకున్నాం. అందులో ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయమ్మా 6 ఉన్నాయి. అదే ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేసాం, టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ చేస్తే టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అమ్మా. టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ చేస్తే ఎంత వచ్చిందమ్మా 1860 వచ్చింది. ఆ 1860లో సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ 124 వచ్చింది. ఆ 1860లో నుంచి సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఏముంటుందమ్మా, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటుందమ్మా. సింపుల్గా చూడండమ్మా, సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ మైనస్ ఆడ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అమ్మా తీస్తే ఏమొస్తుందమ్మా, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తుంది. అంటే 1860లో నుంచి 124ని తీసేస్తే ఎంతమ్మా 1736 అమ్మా. అంటే సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంతమ్మా 1736. ఇవి ఫ్యాక్టర్స్లో మనకి 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మా. 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేసామన్నది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందామా. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని క్రోనికల్ ఫామ్లోకి మార్చాలి. క్రోనికల్ ఫామ్ అంటే ఏం చెప్తున్నాను, ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాస్తే, ఏదైనా ఒక సంఖ్యని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాస్తే అంటే ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాస్తే దాన్ని క్రోనికల్ ఫామ్ అంటారమ్మా. అంటే 600ని మనం క్రోనికల్ ఫామ్లోకి రాసుకున్నాం. ఎలా రాసుకున్నామా, 2³ × 3⁻¹² అంటే కింద అన్ని ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఉండాలమ్మా. ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాస్తున్నాం కాబట్టి అన్ని ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఉండాలి. 2³ × 3⁻¹² వచ్చిన నెంబర్ని క్రోనికల్ ఫామ్ అంటాం. ఆ క్రోనికల్ ఫామ్ను బ్రేస్ చేసుకుని మనం 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసామమ్మా. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే, మనం 600కి టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని చెప్పుకున్నామా, 2³ × 3⁻¹² ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ప్రాసెస్ ఏంటమ్మా, పైన పవర్స్ అనేవి యాడ్ చేసేయాలి, పవర్స్ అనేవి యాడ్ చేసేయాలని చెప్పుకున్నామా. అంటే 3 + 1 + 2 అంటే ఎంత మా టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటమ్మా 6 ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే మీనింగ్ ఏం చెప్తున్నానమ్మా, 600 అనే సంఖ్యని ప్రధాన సంఖ్యలు లబ్ధం కింద రాస్తే ఎన్ని ప్రధాన సంఖ్యలు యూస్ చేసాము, 1, 2, 3, 4, 5, 6 కాబట్టి ఆ పవర్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 6 వచ్చిందమ్మా. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని, టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే ప్రాసెస్ ఏం చేసామమ్మా, ఇచ్చిన పవర్స్ని ప్రతి పవర్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేసామమ్మా. అంటే 3 + 1 × 1 + 1 × 2 + 1 చేసాం. అంటే టోటల్ ఎంత వచ్చిందమ్మా 600కి 24 ఫ్యాక్టర్స్ వచ్చాయమ్మా. టోటల్ ఫ్యాక్టర్స్ అన్ని 24. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని, సారీ టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అన్నది కనుక్కున్నాం. టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఇచ్చిన క్రోనికల్ ఫామ్లో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకొని, బేసెస్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకొని పైన పవర్స్కి +1 + 1 యాడ్ చేసి మల్టిప్లై చేసామన్నాం. అంటే 3⁻¹² మాత్రమే తీసుకొని 1 + 1 × 2 + 1 చేసామంటాం. 3 × 2 ఎంతమ్మా 6. టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి మనకి 6 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేసామమ్మా, టోటల్ ఫ్యాక్టర్స్లో నుంచి టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ చేస్తే టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే 24 నుంచి 6 తీసామమ్మా. టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి 18 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అమ్మా. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్కి ఏం ప్రాసెస్ చేసామమ్మా, ఈ క్రోనికల్ ఫామ్ 2³ × 3⁻¹² దాన్ని ఏ విధంగా చేసామమ్మా, 2³ని 2⁻¹² + 2⁻¹² + 2³ 3⁻¹ ఎలా రాసాం, 3⁻¹ + 3⁻¹ అని రాసాం అమ్మా. నెక్స్ట్ 5² ఎలా రాసాం, 5⁻¹ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు అయితే స్క్వేర్ ఎండింగ్ ఉందో దాని వరకు ప్లస్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే 5⁻¹ + 5⁻¹ + 5² మధ్యలో ఇంటూ సింబల్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చిందమ్మా 1860 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అమ్మా. ఆడ్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి ఎప్పుడైతే మనకు ఆడ్ కనబడిందో క్రోనికల్ ఫామ్లో ఓన్లీ ఆడ్ బేసెస్ని మాత్రమే తీసుకొని ప్రాసెస్ అప్లై చేసాం. అంటే 3⁻¹² అంటే 3⁻¹² ఎలా సాల్వ్ చేసామమ్మా, 3⁻¹ + 3⁻¹ × 5⁻¹ + 5⁻¹² చేస్తే ఎంత వచ్చిందమ్మా, టోటల్ ఆడ్ సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చింది 124 వచ్చిందమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అమ్మా. లాస్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరికారణాంకాల యొక్క మొత్తం కలిపితే టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ నుంచి సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఏముంటాయమ్మా, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈ ప్రాసెస్ ఈ టిప్ని యూజ్ చేసుకొని 1860లో నుంచి 124 తీస్తే ఎంత వచ్చిందమ్మా 1736. ఇవి సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అమ్మా. ఇవి 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మా 900కి మనం ఫస్ట్ క్రోనికల్ ఫామ్ ట్రై చేద్దాం. 900 క్రోనికల్ ఫామ్ ఎలా చేయాలమ్మా, ఫస్ట్ 9 × 100 తర్వాత 9 ఎలా రాయాలమ్మా 3 × 3 హండ్రెడ్ని, 10 × 10 10ని, 2 × 5 అగైన్ 10ని, 2 × 5 దీని క్రోనికల్ ఫామ్ ఎలా రాస్తామమ్మా, ఫస్ట్ 3 × దీన్ని ఎలా రాయొచ్చు, 3 × 3 ×
టూ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్. దీని క్రోనికల్ ఫామ్ ఏమి వస్తుందమ్మా? టూలేని ఉన్నాయి, రెండు ఉన్నాయి, టూ క్యూబ్ ఇంటూ త్రీలేని ఉన్నాయి, రెండు, సారీ టూలు రెండు ఉన్నాయమ్మా, టూ స్క్వేర్ ఇంటూ త్రీలు రెండు ఉన్నాయి, త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్లు రెండు ఉన్నాయి, ఫైవ్ స్క్వేర్. అంటే క్రోనికల్ ఫామ్ ఎంత వచ్చిందమ్మా? టూ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్. మల్టిప్లై చేస్తే మళ్ళీ 900 రావాలి. చెక్ చేద్దాం ఒకసారి. టూ స్క్వేర్ ఎంతమ్మా? ఫోర్. ఫైవ్ స్క్వేర్ 25. ఫోర్ 25 జా 100. 100 ఇంటూ త్రీ స్క్వేర్ 9. 100 ఇంటూ 9 ఎంతమ్మా? 900. అంటే క్రోనికల్ ఫామ్ రైట్ వచ్చింది. క్రోనికల్ ఫామ్ అంటే ఏం చెప్తున్నామో, మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాయాలి. బేసిస్లో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. ప్రధాన సంఖ్యల ఏదైనా ఒక సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాస్తే దాన్ని క్రోనికల్ రూపం అంటారు. ఇప్పుడు ఈ క్రోనికల్ ఫామ్ని బేస్ చేసుకొని మీరు 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఈ 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఆల్రెడీ ఇక్కడ నోట్ చేశాను. మీరు ట్రై చేసి ఆన్సర్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకోండమ్మా. ఒకవేళ వీటిలో ఏదైనా క్వశ్చన్ అనేది మీకు తప్పు వస్తున్నట్లయితే 600 ఒకసారి రిఫర్ చేసి మళ్ళీ 900 క్వశ్చన్ని ట్రై చేయండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఆన్సర్ 6 అమ్మా. టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 27. టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 9. టోటల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ చేస్తే 18 అమ్మా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ 2821. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 403. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 2418. సింపుల్ ప్రాసెస్ అమ్మా. ఇవే 7 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఫ్యాక్టర్స్లో మీకు ఎగ్జామ్లో రిపీట్ అయ్యే మోస్ట్ 7 క్వశ్చన్స్ అనేవి ఇవేనమ్మా. ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.